సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిషన్ అన్ని ముఖ్యమైన వార్తల గురించి క్లియర్ వీడియోలో మనం తెలుసుకుందాం తెలంగాణ పోలీస్కి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సికి సంబంధించి దీంతోపాటుగా మనకి డిఎస్సి ఉపాధ్యాయు పోస్టుల భర్తీకి రిలేటెడ్గా ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది వీటన్నింటి గురించి కూడా కంప్లీట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి బదిలీల్లో మెలిక జీరో సర్వీస్ అంగీకరిస్తే పరస్పర బదిలీ రాతపూర్వకంగా రాసి ఇవ్వాలి ఇవ్వకపోతే బదిలీల అర్హత కోల్పోయినట్లే ఇక్కడ కోర్టు తీర్పుకు లోబడి అంగీకార పత్రం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు కోర్టు తీర్పుకు లోబడి అంగీకార పత్రం తీసుకోవాలని డిఈఓలకు ఆదేశాలు తప్పుపడుతున్న ఉపాధ్యాయ సంఘ నేతలు అంటూ కూడా మనకి ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది బదిలీల్లో అధికారుల మెలిక జీరో సర్వీస్ అంగీకరిస్తేనే పరస్పర బదిలీలు పరస్పర బదిలీలకు సంబంధించి టీచర్లకు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు మెలికి పెట్టారు పరస్పరం బదిలీలు కోరుకునే ఉపాధ్యాయులు ప్రస్తుతం ఉన్న సర్వీస్ను వదిలేసి జీరో సర్వీస్ అంగీకరిస్తూ కోర్టు తీర్పుకు లోబడి అంగీకారం తెలిపేలా అండర్ టేకింగ్ ఇవ్వాలని తాజా ఆదేశాలు జారీ చేసింది ఇవ్వని వాళ్లను మాన్యువల్ పరస్పర బదిలీలు ట్రాన్స్ఫర్స్ నుంచి అర్హత కోల్పోయేటట్లుగా పరిగణిస్తామని తెలిపింది ఈ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిఇలకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుల నుంచి అధికారులను ఆదేశించింది ఈ నెల ఇరవై ఐదున జారీ అయిన ఆదేశాలపై టీచర్ల సంఘ నేతలు అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయులు జీరో సర్వీస్ అంగీకరిస్తూ అంగీకార పత్రం ఇవ్వాలని నిర్ణయించడాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పరిపాలనా సౌలభ్యం కోసం తెచ్చిన మూడు వందల పదిహేడు ఇరవై ఒకటి నాలుగు వందల రెండు జీవోల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఈ బదిలీల్లో ఎక్కువగా సిపిఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయులే ఉన్నారని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయ్మెంట్ యూనియన్ అధ్యక్షులు ప్రజ్ఞ తెలిపారు ఈ విధంగా బదిలీలు జరిగినట్లయితే భవిష్యత్తులో ప్రమోషన్లు తమ బదిలీలో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఈ అంశాన్ని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అంగీకార పత్రాలను నిలుపుదల చేయాలంటే కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ కావడం జరిగింది ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ఆర్డినెన్స్ ద్వారా పరస్పర బదిలీలు జరపాలని సిఎస్ యూనియన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది పరస్పర బదిలీలపై అంగీకార పత్రాలను నిలుపుదల చేయాలని టీయూటిఎఫ్ డిమాండ్ చేసింది సర్వీస్ రక్షణతో అనుమతించి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ఇప్పుడు వెనకడుగులు వేయడం టీచర్లను మోసం చేయడమేనని ఆరోపించడం జరిగింది కోర్టు ఆదేశాలు సాకుగా తీసుకుని ఈ విధంగా వ్యవహరించడం అనే దారుణమని పలువురు విమర్శిస్తున్నారు దీనికి సంబంధించి ప్రత్యేక కథానం అయితే స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు టీచర్ల మధ్య మ్యూచువల్ పంచాయతీ అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది జీరో సర్వీస్కు ఒప్పుకుంటూ డిక్లరేషన్ ఇవ్వాలి విద్యాశాఖ ఆదేశాలు దీంతో డ్రాప్ అవుతామని చెబుతున్న టీచర్లు ఉద్యోగులు ఇప్పటికే పరస్పర బదిలీల కోసం కుదిరిన బ్యారర్లు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ కావడం జరిగింది డబ్బులు ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళ మధ్య గొడవలు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ కావడం జరిగింది హైకోర్టు తీర్పు రాకుండానే సర్కారు ఆదేశాలు ఇవ్వడంతో గందరగోళం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు రాష్ట్ర సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో ఉద్యోగులు టీచర్లు ఇబ్బంది పడుతున్నారు మ్యూచువల్ ట్రాన్స్ఫర్లు చేయకుండా కొత్త జోన్లు జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగులను కేటాయించిన ప్రభుత్వం ఆ తర్వాత ఉద్యోగులు ఆందోళన చేయడంతో మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ తెరపైకి తెచ్చింది ఈ బదిలీ అంశానికి సంబంధించి సర్వీస్ ప్రొటెక్షన్ అంశంపై హైకోర్టులో కేసు నడుస్తుంది కానీ తీర్పు రాకముందే డిక్లరేషన్ ఇవ్వాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు తుది తీర్పుకు లోబడి జీరో సర్వీస్కు ఒప్పుకున్న వాళ్ళు వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దీనికి సంబంధించి గురువారం ఆదేశాలను అయితే జారీ చేశారు డిక్లరేషన్ ఇవ్వకపోతే బదిలీలు ఇష్టం లేనట్లుగా భావిస్తామని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ బదిలీలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది మనకి ఏదేమైనా ఉపాధి బదిలీల ప్రక్రియ అనేది సాగుతుంది మనకి ఆగస్టు నెలలో పూర్తి స్థాయిలో ఈ బదిలీల అంశం అనేది ఒక కొలికొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఆగస్ట్ నెల నాటికి మనకి బదిలీల ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అటకు సంబంధించి పరీక్ష అనేది జూన్ పన్నెండవ తారీఖున జరుగుతుంది జూన్ పన్నెండవ తారీఖున ఉదయం పేపర్ వన్ జరుగుతుంది మధ్యాహ్నం పేపర్ టూ పరీక్ష జరుగుతుంది అయితే ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అటకు సంబంధించి హాల్ టికెట్స్ అనేవి మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేందుకు లేదా మీ కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ అయ్యి కనుక ఎందుకొక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి తెలంగాణ టెట్కి సంబంధించి హాల్ టికెట్ల డౌన్లోడ్ డైరెక్ట్ లింక్ ఉంటుంది అక్కడ నుంచి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు మనకి జూన్ ఆరో తారీఖు నుంచి కూడా అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ టెట్ హాల్ టికెట్లో సిగ్నేచర్ సరిగా రాకపోయినా ఫోటో సరిగా పడకపోయినా దానికి సంబంధించి ఆల్టర్నేట్ అయితే ఉంటుంది హాల్ టికెట్లో ఏదైనా తప్పులు దొరికినా దీనికి సంబంధించి ఒక చిన్న ప్రాసెస్ను కూడా పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి వైట్ పేజీ మీద మీరు క్లియర్గా లెటర్ అయితే రాసి గెజిటెడ్ అధికారి సైన్ చేయించి ఎవరైతే తప్పుల తడాకాలో హాల్ టికెట్ పొందారో వాళ్ళు కూడా పరీక్ష రాసే అవకాశం అయితే ఉంటుంది ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్కి ఇది మనకి టెట్కి సంబంధించి వరకు ఉన్న అఫీషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ జూన్ ఆరు నుంచి హాల్ టికెట్లు అనేవి అందుబాటులోకి వస్తాయి కాబట్టి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి డైరెక్ట్ హాల్ టికెట్లు డౌన్లోడ్కి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్ల వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది డబ్ల్యూ డబ్ల్యూ డబల్యూ డాట్ రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ వెబ్సైట్లో మూడు వందలకు పైగా టెట్ పేపర్ వన్ ఎస్జిటి టెట్ పేపర్ టూ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి నూట యాభై మార్కుల గ్రాండ్ టెస్ట్లు అనేవి ఉన్నాయి ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్లో ఫ్రీగా రాసుకోండి రిజల్ట్ కూడా వెంటనే వస్తుంది కాబట్టి మీ ప్రిపరేషన్లో భాగంగా రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ వెబ్సైట్ ఉపయోగపడుతుంది చెక్ చేసుకోండి మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి పోలీస్ జాబ్కి అప్లికేషన్లు పన్నెండు పాయింట్ తొమ్మిది లక్షలు మొత్తం అభ్యర్థులు ఏడు పాయింట్ ముప్పై లక్షల మంది అయితే దరఖాస్తు చేసుకున్నారంటూ ఒక ప్రత్యేక కథానం అయితే పబ్లిష్ కావడం జరిగింది యూనిఫామ్ పోస్టులకు భారీగా పెరిగిన డిమాండ్ మల్టిపుల్ పోస్టులకి నలభై ఎనిమిది శాతానికి పైగా దరఖాస్తులు ఆగస్ట్ ఏడున ఎస్ఐ పరీక్ష అదే నెలలో మనకి ఆగస్ట్ ఇరవై ఒకటిన కానిస్టేబుల్ ఎగ్జామ్ అయితే ప్రిలిమినరీకి సంబంధించి పరీక్షలు అయితే జరగనున్నాయి అయితే కాకి యూనిఫామ్ కోసం రాష్ట్ర యువత పెద్ద ఎత్తున పోటీ పడుతుంది నాలుగేళ్ల తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్ రావడంతో పోలీస్ కొలువులకు భారీగా దరఖాస్తులు అయితే టిఎస్ ఎల్పిఆర్బి నుంచి మనకి మొత్తం పదిహేడు వేల ఐదు వందల పదహారు పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే ఈ నెల రెండు నుంచి దరఖాస్తుల ప్రక్రియ అయితే ప్రారంభమైంది గురువారం రాత్రి పది గంటలతో అప్లికేషన్ అయితే గడువు ముగియడం జరిగింది మల్టిపుల్ పోస్టులకి నలభై ఎనిమిది శాతానికి పైగా దరఖాస్తులు అయితే ఇక్కడ కానిస్టేబుల్ పోస్టులకి ఎనిమిది లక్షల మందికి పైగా అప్లై చేశారంట కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ కావడం జరిగింది ఈ క్రమంలోనే నలభై ఎనిమిది శాతం మంది ఒక రకమైన పోస్టుకి ఇరవై తొమ్మిది శాతం మంది రెండు రకాల పోస్టులకి పద్దెనిమిది శాతం మంది మూడు రకాల కేటగిరీ పోస్టులకి నాలుగు రకాల కేటగిరీ పోస్టులకి ఐదు శాతం మంది మొత్తం అన్ని రకాల పోస్టులకి అప్లై చేసిన వాళ్ళు ఒక శాతం మందిగా ఉన్నారంటూ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు కానిస్టేబుల్ పోస్టులకి ఎనిమిది లక్షల అప్లికేషన్లు ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి మహిళల నుంచి మూడు లక్షల దరఖాస్తులు అయితే ఉన్నాయి ఇక్కడ అన్ని రకాల కేటగిరీల్లో యాభై నాలుగు శాతం బీసీ వాళ్ళు నలభై శాతం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఆరు శాతం ఓసీ అభ్యర్థులు అప్లై చేసుకున్నట్లు దీంట్లో క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది మనకి పరీక్ష తేదీ విషయానికి వచ్చినట్లయితే ఆగస్ట్ ఏడవ తారీఖున ఎస్ఏ పరీక్ష ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖున కానిస్టేబుల్ బోర్డు నుంచి పరీక్షలు అయితే జరుగుతాయంటూ మనకి తాత్కాలిక డేట్ను కూడా ప్రకటించారు ఇది మనకి పోలీస్ శాఖలో పోస్టుల భర్తీకి సంబంధించి సరవేగంగా సాగుతున్న ప్రక్రియకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఫైనల్గా ఫైనల్ న్యూస్ వచ్చేసరికి కొనసాగుతున్న గ్రూప్ వన్ ప్రక్రియ రెండు లక్షల దాటిన దరఖాస్తులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది ఫ్రెండ్స్ మీరు పోలీస్ పరీక్షలకు ప్రిపేర్ అయినా టీఎస్పిఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఏ పోటీ పరీక్షలకు మీరు ప్రిపేర్ అయినా మన వెబ్సైట్ డబల్యూడబ్ల్యూడబల్యూ డాట్ రామ్ రమేష్ గురు డాట్ కామ్ రామ్ రమేష్ గురు డాట్ కామ్ అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే జరుగుతున్నాయి మోడల్ పేపర్లకు సంబంధించి మోడల్ బిట్స్ అనేవి ఉన్నాయి రామ్ రమేష్ గురు డాట్ కామ్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకొక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి రామ్ రమేష్ ఆర్మీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ నుంచి కూడా ఫ్రీ టెస్ట్లు అయితే రాయచ్చు మన డైరెక్ట్ వెబ్సైట్ మీరు గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు రామ్ రమేష్ గురు డాట్ కామ్ అని చెప్పేసి వచ్చేసి చేసి అక్కడి నుంచి మోడల్ పేపర్లు ఇంపార్టెంట్ ప్రశ్నలు అనేవి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ జనరల్ ఇంగ్లీష్ జనరల్ తెలుగుకు సంబంధించి ఎప్పటికప్పుడు వెబ్సైట్లో ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రశ్న ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఇలా కూడా వస్తుందా ఇటువంటి అన్ని అంశాలు కూడా మీకు తెలుస్తాయి కాబట్టి మీ ప్రిపరేషన్లో హెల్ప్ అవుతుంది టీఎస్పీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి అప్లై చేసేందుకు కొత్తగా ఓటీఆర్ చేసుకున్న వాళ్ళు ఒక లక్ష నలభై ఆరు వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది కాగా ఇక్కడ ఓటీఆర్లో మార్పులు చేసుకున్న వాళ్ళు మూడు లక్షల మూడు వేల ఆరు వందల ఎనభై ఒక్క మంది దాకా ఉన్నారంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయింది ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే గ్రూప్ వన్కి అప్లై చేసుకోలేదో అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వెంటనే అప్లై చేసుకోండి ఓకే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు మీరు ఫస్ట్ టైం మన టైమ్ వచ్చినట్లయితే కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సంబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ